ఇది ఒకసారి పూర్తిగా వినండి. ఈయన ట్వీట్ చూస్తే ఏపీ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసిపోతుంది. అండ్ టుడేస్ ప్రైజ్ ఫర్ మోస్ట్ రెడిక్యులస్ ఎక్స్క్యూజ్ మేకింగ్ గోస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్యాడ్ టు ఫాథమ్ హౌ మచ్ డ్యామేజ్ ది డెసిషన్ అన్లిటరల్లీ టు స్క్రాప్ దిస్ న్యూ సిటీ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ ఫర్ ఇండియాస్ రెప్యుటేషన్ హ్యాస్ ఎ రిలయబుల్ ఇంటర్నేషనల్ పార్ట్నర్. ఈ మాటలు చెప్పింది సింగపూర్ దేశానికి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్. ఆయన పేరు జేమ్స్ క్రాప్ ట్రీ. సింగపూర్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం అంటూ ఇచ్చిన ప్రకటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇలాంటి వింత వింత కారణాలు చెప్తూ తప్పించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుమతి ఇవ్వాలి, మంచి ఇంటర్నేషనల్ పార్ట్నర్ గా భారతదేశానికి పేరు ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారతదేశ ప్రతిష్టకే ఇబ్బందికర వాతావరణం ఉండే పరిస్థితి ఉంది అంటూ ఈయన చేసిన ట్వీట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 6 నెలల్లో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేస్తామని అంటే ఏంటో అనుకున్నామని, ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలే మన వైపు చూసేలా జగన్ చేశారని, కాకపోతే అది మంచి అయితే పర్వాలేదు చెడుగా మన రాష్ట్రాన్ని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో పీపీఏల విషయంలో జపాన్ ప్రభుత్వం ఏకంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోడీకే ఉత్తరం రాసింది. ఏపీలో జరుగుతున్నవి చూస్తుంటే మా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలి అంటేనే భయపడుతున్నారు, ఇది ఒక రాష్ట్రంతో ఆగదు, మీ దేశం మొత్తానికి ఇబ్బంది అంటూ అప్పట్లో జపాన్ ఉత్తరం రాసింది. ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం కూడా ఇంచుమించు ఇలాగే స్పందించింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే ఇప్పుడు అది రివర్స్ అయింది. సింగపూర్ లో ఉన్న జాతీయ పత్రికలు కూడా సింగపూర్ ప్రభుత్వం ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్తూ కథనాలు రాశారు. నిన్న సింగపూర్ ప్రభుత్వం అఫీషియల్ ప్రెస్ నోట్ గురించి చెప్తూ ఈ కథనాల్లో అసలు ఎందుకు సింగపూర్ ప్రభుత్వం తప్పుకుంది అని చెప్తూ రాసిన విశ్లేషణలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిపై ఆసక్తి లేదని రాశాయి. దీనికి ఉదాహరణగా అమరావతికి లోన్ ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడం, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్లిపోవడంపై ప్రస్తావించాయి. అలాగే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి కూడా కారణం అని చెబుతూ చంద్రబాబు నాయుడు లెగసీ లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చూస్తుందని రాశాయి. అలాగే సింగపూర్ దేశానికి ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఈ కొత్త ప్రభుత్వం రద్దు చేసింది అంటూ అన్ని వివరాలతో కథనాలు రాశారు.